హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 1161కి స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను రియల్మీ నాజో 50 5G వేరియంట్ మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. సో ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయిన పైన కార్డ్స్ వదిలేసాను, అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. నిన్న ఒకసారికి రెండు అన్బాక్సింగ్ వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి, నాజో 50 ప్రో ఒకటి, ఇంకోటిసరికి సో ప్రీమియం వాచ్ని, సో బడ్జెట్లో వచ్చే ఒక ప్రీమియం వాచ్ని అయితే అన్బాక్స్ చేశాను. ఆ వీడియో కూడా అయితే మీకు అక్కడ ఉంది. సో ఈరోజు టెక్ న్యూస్లో ఈ వాచ్ గురించి కూడా అయితే ఉంది, ఇక్కడైతే ఈ వాచ్ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇంకా ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వచ్చేసరికి మనకి బోట్ వాచ్ ప్రీమియం లాంచ్ చేసిందనమాట. ఈ వాచ్ ప్రైస్ వీళ్ళు మామూలుగా 4500 ఏమో పెట్టారు. సో కాకపోతే మీకు ఈరోజు ఒక్కరోజే మీకు 4000 రూపాయలకి అయితే ఈ వాచ్ దొరుకుతుందనమాట. ఈ వాచ్ సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో అయితే ఉంది. సో అక్కడ చూస్తే మీకు మిగిలిన డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. ఇందులో మీకు ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఉంటుంది, MOLED డిస్ప్లేతో వస్తుంది, IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది, అలాగే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా అయితే ఉందన్నమాట. ఇలాగ మీకు మంచి మంచి ఫీచర్స్ అయితే మీకు ఈ వాచ్లో అయితే ఉన్నాయి. సో ఒకసారి ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత మీరు ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే సో అప్పుడు మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. వాచ్ అయితే బాగుంది, నాకైతే బాగానే నచ్చింది, డీసెంట్గా ఉంది. మెయిన్గా చూసుకుంటే మనకి ప్రీమియం లుక్ అయితే ఉంది. ఇక అలాగే సేమ్ ఇదే తరహాలో సేమ్ ఇలాంటి స్పెసిఫికేషన్స్తోనే ప్యాబుల్ కాస్మోస్ లగ్జరీ స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేసింది అనమాట. ఇది కూడా మీకు ఇంచుమించు నేను ఇప్పుడు చెప్పిన అవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ప్రైస్ కూడా మీకు ఇది సేమ్ అదే ప్రైస్, 3999 రూపాయలకి అయితే దొరుకుతుంది. కాకపోతే ఈ బోట్ వాచ్ వచ్చేసరికి మీకు మ్యాన్లీగా ఉంటుంది. ఇది మనకి యూనిసెక్స్, అంటే మనకి శాంసంగ్ యాక్టివ్ వాచ్ ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ లుక్లో అయితే ఈ వాచ్ అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ ఈ వాచ్ కొనుక్కోవాలన్నా ఈ రోజు నుంచి మీకు ఇది ఫ్లిప్కార్ట్ నుంచి సేల్లోకి అయితే వచ్చింది. మనకి బోట్ వాచ్ వచ్చేసరికి అమెజాన్ నుంచి సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎపెక్స్ లెజెండ్స్ మొబైల్ గేమ్ని అయితే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు వరల్డ్ వైడ్గా మొత్తం 60 కంట్రీస్లో ఎక్కువగా iOS డివైస్ యూజర్సే దీన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వరకు మనకి iOS లో ఫ్రీ గేమ్స్లో ఫ్రీ యాప్స్లో కనుక చూస్తే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా నంబర్1 పొజిషన్లో అయితే ఉండేది iOS స్టోర్లో కనుక చూస్తే, ఇప్పుడు అది నెంబర్2కి వెళ్ళిపోయింది అనమాట. ఎపెక్స్ లెజెండ్ మొబైల్ చాలామంది అయితే ఇన్స్టాల్ చేసుకున్నట్టుగా దీని ప్రకారం అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా ఈ గేమ్ని ఇన్స్టాల్ చేసుకుని ఆడి చూసారా, ఎలా ఉందో ఒకసారి నాకు కింద కామెంట్లో అయితే చెప్పండి. నేను కూడా ఇన్స్టాల్ చేసుకున్నా, ఇంకా ఆడలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఓలా నుంచి ఓలా ఈవీ స్కూటర్స్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందేగా. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అయితే ఫేస్ చేస్తూ చాలామంది రిపోర్ట్స్ కూడా అయితే చేస్తున్నారు. ఇది కాకుండా వీళ్ళు ఏంటంటే ఇండియన్ ఎలన్ మాస్క్ లాగా, సో ఈ ఓలా సీఈఓ భావిష్ అగర్వాల్, సో తనైతే నెక్స్ట్ ఇయర్ కూడా మన ఇండియాలో ఈవీ కార్స్ని కూడా తీసుకురావాలని చెప్పి ప్లాన్ అయితే వేశాడు. ఈ విధంగా ఇతను ఏంటంటే ఈ కంపెనీని మూవ్ చేద్దామని చెప్పి చూస్తున్నాడు. అయితే ఇప్పుడు అంతర్గతంగా కొన్ని కలహాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట కంపెనీలో. సో అక్కడున్న కొంతమంది ఎంప్లాయీస్ ద్వారా ఈ విషయం అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మెయిన్గా చూస్తే టాప్ ఎగ్జిక్యూటివ్స్ 16 మంది వరకు ఈ ఓలా నుంచి అయితే బయటకు వెళ్ళిపోయినట్టు. దీని మెయిన్ రీజన్ ఏంటంటే ఇతను ప్లానింగ్ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇతను టైమ్ సందర్భం లేకుండా మిడ్ నైట్లో మీటింగ్స్ పెట్టడం, అలాగే ఓలా స్కూటర్స్ ఇప్పుడు మనకి వచ్చినాయి కదా, ఈ స్కూటర్స్ యాక్చువల్గా రావాల్సింది టైం కన్నా ఇంకా ముందే ఏదో కంగారు పెట్టించేసి తొందర పెట్టించేసి ప్రొడక్షన్ ముందుకు తీసుకెళ్లి ఇటువంటి టెస్టులు చేయకుండా మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారంట. అందువల్ల 3 నెలలు బిఫోరే వీళ్ళు అనుకున్న దానికన్నా, యాక్చువల్గా ఇతను మార్కెట్లోకి లాంచ్ చేయాలనుకున్న దానికన్నా 3 నెలల ముందే తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. ఈ విధంగా చాలా వరకు కంపెనీలో ఇతను డామినేషన్ అయితే ఉంటుందంట, ఎవరి మాట వినట్లేదంట. సో దీనివల్ల టాప్ ఎగ్జిక్యూటివ్స్ అయితే బయటకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న టాప్ ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళని పోగొట్టుకోవడం ఇష్టం లేక ఎలాగ మూవ్ చేయాలి అనే సంక్షోభంలో కంపెనీ ఉన్నట్టుగా అయితే న్యూస్ అయితే ఉంది. సో ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి టీవీఎస్ నుంచి టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే లాంచ్ చేసింది. iQube, iQube S, iQube ST అని చెప్పేసి మొత్తం 3 మోడల్స్ని అయితే ఇక్కడ లాంచ్ చేశారు. iQube అంటే iQube S, ఇది మనకి 100 కిలోమీటర్స్ సింగిల్ టైం ఛార్జ్ చేస్తే మైలేజ్ అయితే ఇస్తుంది. అదే కనుక మీకు iQube ST చూస్తే 145 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది అని తెలుస్తుంది. మనకి iQube లో చూస్తే 5 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే ఉంటుంది. iQube S లో 7 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే ఉంటుంది. iQube ST లో 7 ఇంచెస్ TFT డిస్ప్లే టచ్ స్క్రీన్తో అయితే వస్తుంది. చాలా వరకు మనకి స్మార్ట్ ఫీచర్స్ మనకి ఎస్టీలో అయితే చూపించడానికి ఉంటుంది, అంటే మనకి బ్లూటూత్ కనెక్షన్ కానివ్వండి, అలాగే టచ్ స్క్రీన్, అలాగే తర్వాత మనం మొబైల్తో కనెక్ట్ చేసుకోవడం, స్మార్ట్ కంట్రోల్స్, ఏ అసిస్టెంట్ కూడా మనకి అలెక్సా అసిస్టెంట్, ఇలాంటివన్నీ అయితే మనకి ఈ టాప్ ఎండ్ మోడల్లో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఛార్జింగ్ కూడా చూస్తే 650 వాట్, అలాగే 950 వాట్, 1.5 కిలో వాట్తో అయితే వస్తాయన్నమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి ఎస్టీలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది, ఎస్టీ మోడల్లో. ఇంకా ఈ స్కూటర్స్ మనకి 4.2 సెకండ్స్లో 40 కిలోమీటర్ స్పీడ్ని అయితే అందుకుంటుందంట. మనకి వీటిలో రివర్స్ మోడ్ కూడా అయితే ఉంది, అంతా బాగానే ఉంది. మనకి ఓలా తీసుకొచ్చారు కదా, సేమ్ మనకి ఓలాలో ఉండే ఫీచర్స్ ఆల్మోస్ట్ వీటిలో కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కాకపోతే బ్యాటరీలు ఫేలకుండా ఉంటే చాలు, మొత్తం 30 సిటీస్లో వీటికి సంబంధించిన డెలివరీస్ని అయితే ఇవ్వబోతున్నారంట. ప్రస్తుతానికి వచ్చేసరికి వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ప్రీ బుకింగ్స్ అవి అయితే
వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎప్పటి నుంచి వీళ్ళు సేల్కి తీసుకొస్తారు ఏం తెలియదు. ఇక ప్రైజెస్ కూడా మనకి స్టేట్ వైజ్గా మనకి ప్రైజెస్ అయితే ఉన్నాయి. మినిమం మనకి 85,000 రూపాయల నుంచి 120,000 రూపాయల వరకు ఆన్ రోడ్డు. సో ప్రైజెస్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ ప్యాడ్ ఆల్రెడీ తీసుకొచ్చేసింది మన ఇండియాలో, అలాగే ప్యాడ్ మినీని కూడా తీసుకొచ్చిందిగా. ఇందులోనే మనకి ప్యాడ్ అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుందంట, 5G సపోర్ట్తోనూ అలాగే వైఫై ఓన్లీతో ట్యాబ్లెట్ అయితే రాబోతుందంట. ఇంకా అలాగే మనకి ఇందులో ఎల్సీడీ డిస్ప్లే, QHD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి రియల్మీ అయితే టీజ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. చైనాలో అతి త్వరలో ఈ ట్యాబ్లెట్ని అయితే రియల్మీ లాంచ్ అయిపోతుంది. మరి మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తుందో చూడాలి. మేబీ నేను అనుకోవడం ఒప్పో లాంచ్ చేసింది కదా, ఒప్పో ప్యాడ్ ఇంచుమించు ఆ స్పెసిఫికేషన్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయి. సో అదే ట్యాబ్లెట్ని అటు ఇటు చేసి ఏమైనా రియల్మీ తీసుకొస్తుందేమో చూడాలి. ఇంకా నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 30 ఈ రోజు నుంచి సేల్కి అయితే వచ్చేసింది. మీకు 25,999 రూపాయలకి అయితే మొబైల్ దొరుకుతుంది. మీకు ప్యూర్ ఆండ్రాయిడ్ కావాలి అనుకుంటే దీని మీద ఒక లుక్ వచ్చింది. ఇందులో స్నాప్డ్రాగన్ 778+ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అంత బాగానే ఉంది, కానీ కొంచెం ప్రైస్ కొంచెం 2,000 తగ్గించుంటే బాగుంది అనిపించింది. అయినప్పటికీ మంచి మొబైలే. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 16 మనకి WWDC అయితే వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పుడు దీంట్లో సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే అనౌన్స్ చేశారనమాట. అందులో యాపిల్ వాచ్ మిర్రరింగ్ ఫీచర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి యాపిల్ వాచ్ మిర్రరింగ్ వీళ్ళు చెప్పింది దాని ప్రకారం చూస్తే మనకి అంత డీటెయిల్గా అయితే అర్థం కావట్లేదు. సో ఈ మిర్రరింగ్ ఫీచర్ ద్వారా మనం యాపిల్ వాచ్ని త్రూ ఐఫోన్ ద్వారా మిర్రరింగ్ అయితే చేసుకోవచ్చు అని తెలుస్తుంది. మరొకసారికి డోర్ డిటెక్షన్ అనే ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు. ఎవరికైతే దృష్టి లోపం ఉంటుందో, అంటే సరిగ్గా కనబడదు, మసకబారిగా ఉంటుంది కదా, వాళ్ళు కొత్త ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డోర్ని డిటెక్ట్ చేయడం కోసం ఐఫోన్ కానీ ట్యాబ్లెట్ కానీ అంటే ఐప్యాడ్లో కానీ కెమెరా ఓపెన్ చేసి డోర్ని అయితే డిటెక్ట్ చేయొచ్చు అంట. ఆ డోర్ ఎలా ఓపెన్ చేయాలి, డోర్ ఎంత డిస్టెన్స్లో ఉంది, సో ఎలా వెళ్ళాలి, వీటన్నిటిని అయితే మనకి గైడ్ అయితే చేస్తుంది. సో మరి ఈ ఫీచర్ అన్ని చోట్ల పనిచేస్తుందో లేదో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వివో నుంచి వివో ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ 2 ANC ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ 2E ఈ రెండింటిని అయితే లాంచ్ చేసింది అనమాట. ఒక దాంట్లో మనకి ANC సపోర్ట్ ఉంటుంది, ఇంకో దాంట్లో అయితే ఉండదు. ఇంతే డిఫరెన్స్. ఇంకా వీటి ప్రైస్ కనుక చూసినట్టయితే 2E ప్రైస్ వచ్చేసరికి 3,299 రూపాయలు ఉంటే 2 ANC ప్రైస్ 5,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో ఉన్న ఫీచర్స్ చూస్తే రీసెంట్ డేస్లో మనకి ఒప్పో రియల్మీ తీసుకొచ్చిన ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ ఉన్నాయి కదా, సో అందులో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, అయ్యే ఫీచర్స్ ఉన్నాయి అవి చూస్తే మనకి 4,000-4,500 అయితే దొరుకుతున్నాయి. వీళ్ళు చూస్తే 6,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఐక్యూ నుంచి iQube G5 ఒక కొత్త మోడల్ అయితే మళ్ళీ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ G5 మన ఇండియాలో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అనుకుంటా లాంచ్ అయితే చేసేసారు. ఆల్రెడీ G6 కూడా అయితే వచ్చేసింది. అయితే మళ్ళీ G5 మళ్ళీ న్యూ మోడల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి టీనాలో స్పాట్ అయినాయి అనమాట. 5,880mAh బ్యాటరీతో 12GB వరకు మనకి ర్యామ్తో అలాగే మీడియాటెక్ డెమెన్సిటీ 1300 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుందంట. ఈ ప్రాసెసర్ రీసెంట్గానే మీడియాటెక్ అయితే అనౌన్స్ చేసింది, ఆ ప్రాసెసర్తో రాబోతుంది. అలాగే మనకి 6,000mAh బ్యాటరీ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ వీళ్ళు లాంచ్ చేసిన దాంట్లో స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఉండేది, అలాగే మనకి 5,000mAh బ్యాటరీ ఉండేది. ఇలా కొన్ని కొన్ని డిఫరెన్స్ అయితే దానికి దీనికి అయితే కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంకా జనాలు కన్ఫ్యూజ్ చేయడానికి కాకపోతే దీనికి ఇంకో మోడల్ పేరు ఏదైనా పెట్టవచ్చు కదా. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఒప్పో నుండి ఒప్పో రెనో సిరీస్ మొబైల్స్ని మనకి ఈ నెల 23వ తారీఖున చైనాలో లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడే వచ్చేసరికి ఒప్పో ప్యాడ్ ఎయిర్ను కూడా అయితే తీసుకురాబోతుంది. ఇది ఒక ట్యాబ్లెట్ అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ మనం టెక్నిక్స్లో ఒకసారి మాట్లాడుకున్నాం, చాలా తక్కువ ప్రైస్లో వీళ్ళు చైనాలో ఈ ట్యాబ్లెట్ని తీసుకురాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో ఈ ట్యాబ్లెట్ అయితే రాబోతుంది అనమాట. ట్యాబ్లెట్ ప్రైస్ అక్కడ చూస్తే 1,000 yuan అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 11,500 పడుతుంది. ఆ ప్రైస్లో అయితే అక్కడ వాళ్ళు ఆ ట్యాబ్లెట్ని అయితే తీసుకురాబోతున్నారు. ఆ ట్యాబ్లెట్ని కూడా అదే రోజు అయితే లాంచ్ అయిపోతున్నారు అంటే. ఇది కాకుండా మనకి ఒక ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ ఒప్పో ఎన్కో R మోడల్ను కూడా అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. సో వీటన్నిటిని మరి మన ఇండియాలోకి ఇప్పుడు తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11T Pro Plus రెండు మొబైల్స్ని తీసుకురాబోతున్న రీసెంట్ డేస్లో మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వీటి డేట్ అయితే కన్ఫామ్ అయింది. 24వ తారీఖున వీటిని అంటే రెండు మొబైల్స్ని రెడ్మీ అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. సో రెడ్మీ నోట్ 11లో చాలా మొబైల్స్ని లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 11లో నోట్ 11T, నోట్ 11 ప్రో, నోట్ 11 ప్రో ప్లస్, అలాగే నోట్ 11 4G, ఇలాగ చాలా మొబైల్స్ని లాంచ్ చేసింది. అదే మొబైల్స్ని తీసుకెళ్ళి మళ్ళీ పోకోలో కూడా మళ్ళీ రీబ్రాండ్ చేసి తీసుకొచ్చింది. ఇది చాలదన్నట్టుగా మళ్ళీ 11T Pro, 11T Pro Plus అని చెప్పి ఇంకో రెండు మొబైల్స్ని అయితే తీసుకొస్తుంది. చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారనమాట వీళ్ళు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి డిస్నీ ప్లేట్స్ యాడ్స్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. లో ప్లాన్స్ ఉంటాయి కదా, వీటిలో వచ్చేసరికి యాడ్స్ని అయితే తీసుకురాబోతున్నారు. 1 అవర్ మన వాచ్ టైం ఉంటుంది కదా, 1 అవర్ చూసేలోపు మనకి 4 నిమిషాలు ఇక్కడ యాడ్స్ అయితే ప్లే అవుతాయంట. నిన్నే డిస్నీ ప్లేస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ 1500 పెట్టి రీఛార్జ్ చేయించాను, అయినప్పటికీ నాకు ఎందుకో ఈరోజు యాడ్స్ అయితే ప్లే అవుతున్నాయని చెప్పి చెప్తున్నారు ఇంట్లో వాళ్ళు.
సో మరి నాది ప్రీమియం సర్వీసే, విఐపీ అయితే కాదు, అయినప్పటికీ నాకు యాడ్స్ అయితే ప్లే అవుతున్నాయంట. నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ 4 ఈ మొబైల్ గీక్ బెంచ్ లో అయితే స్పాట్ అయింది. ఇది మనకి స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1+ ప్రాసెసర్ తో అయితే రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. ఇక అలాగే బ్యాటరీ కెపాసిటీ కూడా మనకి బయటకు అయితే వచ్చింది. 3595 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందంట. మనకి రెండు బ్యాటరీ సెల్స్ అయితే ఇందులో ఉండబోతున్నాయి. ఒకటోసారికి 2555 mAh బ్యాటరీతో వస్తే మరొకటిసరికి 1040 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. అంటే మనకి ఫోల్డ్ ఓపెన్ అవుతుంది కదా, వన్ సైడ్ ఒక బ్యాటరీ, వన్ సైడ్ ఒక బ్యాటరీ ఉంటుంది. ఈ రెండు సెల్స్ అలాగైతే మేనేజ్ చేస్తారు వీళ్ళు. ఇంకా ఫైనల్ నుంచి చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ గెలాక్సీ A22 ఈ మొబైల్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 12 1UI 4.1 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే శాంసంగ్ స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా A22 మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇంకా రేపు వచ్చేసరికి మన ఛానల్లో A33 మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. సో రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఈ వీడియో అయితే వస్తుంది అన్నమాట. మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.